ఓ ప్రభువా నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చిరా క్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెతకి వచ్చిరా క్షించితివి. నీచ జీవము నీచిన దేవా, నీచ జీవము నీచిన దేవా. నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి. ప్రధాన కాపరి గానీవు నాకై ఎల్లప్పుడూ గడియలో, ప్రధాన కాపరి గానీవు నీకై ప్రత్యక్ష మగువా గడియలోనో. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి. ఇప్పుడు కందుర దేవదానాయి గారు వాక్యోపదేశం చేస్తారు. దయతో వినగలిగిన చెవులు మన హృదయాలని సిద్ధపరచుకొని ఆ వాక్యం ఆలకిద్దామని పరిశుద్ధ దేవుని దయద్వారా ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ, ప్రియ సహోదరి సహోదరులకు, దేవుని సొత్తైన ప్రజల అందరికీ ప్రభునామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో, చల్లని వేళ్ళలో ప్రభు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే ప్రతి వాక్కు మనకు అర్థమవ్వాలి. అట్రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ సిద్ధము చేయునుగాక, వినగల చెవి గ్రహించగల హృదయం మనకు అనుగ్రహించునుగాక. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. హృదయాలను సిద్ధం చేయండి, మన చెవులని అటు ఇటు తిప్పకుండా వాక్యం వైపునకు మళ్ళించమని మీకు మనవి చేస్తున్నాను. ఇక వాక్యంలోనికి వెళ్దామా, లోతుకు బయలుదేరదాం. ఇక వాక్యపు లోతుకు పరిశుద్ధాత్మదేవుడు నడిపించుకొలది వాక్యాన్ని బోధిద్దాం. ఓకే, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 29వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనపడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి బావి మీద రాతిని దాని చోటు ముంచుదురు. మళ్ళీ రాయి యథాస్థితిగా పెట్టేదారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తుతి స్తోత్రములు.
నీ లేఖనం ప్రజలింపొచ్చాయండి. కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి. చల్లని వేళ్ళలో మెల్లని స్వరము మాకు వినిపించమని ఈ అర్థము నాయన అర్థమయ్యే రీతిగా మా హృదయాలకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడా మాకు బోధించమని అందులో ఉన్న సర్వసత్యములు మేము అర్థం చేసుకోవటానికి దాని ప్రకారంగా ప్రయాణం చేయటానికి కృప అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. ఇక్కడ మన పితరుడైనటువంటి యాకోబు కనిపిస్తున్నాడు. ఈయన విషయము చూస్తే ఈ బావి వద్దకు ఎందుకు వచ్చాడంటే అక్కడ మరి తల్లిదండ్రులు తన అన్నని ఎక్కువగా అన్నని మోసం చేస్తూ తల్లిదండ్రుల బ్లెస్సింగ్ పొంది ఆ విషయంలో ఇక అక్కడ ఉంటే నేను బ్రతకలేననే ఉద్దేశంతో తన అన్న ఇక నన్ను బ్రతకనివ్వడు వేసావు అనే ఆలోచనతో తన తల్లి మాట తీసుకొని తన తండ్రి దీవెన తీసుకొని మరి పెదనారాముకు బయలుదేరి అక్కడ ఎవరున్నంటే తన మేనమామ ఉన్నాడు లాబాను తన మేనమామ రెబక యొక్క అన్న. అంటే ఈయనకు ఏమవుతాడంటే యాకోబుకి మేనమామ. మన ఇది మనంతా చరిత్ర, ఇది మనకందరికి తెలుసు. తెలిసిందే కానీ దీంట్లో ఉన్న సారాంశం కొంత కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని మనము ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. ఓకేనా? ఇక ఇక్కడ చూసినట్లయితే ఆయన వెళ్ళాడు ఆ స్థలానికి. వెళ్ళేటప్పుడు మధ్య మార్గంలో ఒక రాత్రి వేళ అతను పండుకొని నిద్రించాడు. ఆ నిద్రించినప్పుడు ఆయన బెహర్షేబా నుంచి బయలుదేరాడు. ఆ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు చీకటి పడితే పొద్దుకు కుంకింది. అక్కడికి వెళ్ళినాక పడుకొని ఒక రాయిని తలగాడు చేసుకొని పడుకున్నాడు. పడుకొని నిద్రపోతున్న సమయంలో మన యాకోబు గారికి కలను కన్నాడు. ఆ కల ఎలా ఉందంటే నిచ్చెన కనపడుతుంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపిస్తున్నారు. అప్పుడు ఈయన లేచి ఆ మెలకు వచ్చినప్పుడు ఉలిక్కిపడి లేచి అది ఆ దాన్ని స్మరిస్తూ ఉన్నాడు. ఏమిటి ఏమిటి అని అప్పుడు ఆయనకు మంచి అర్థమైంది, ఇది దేవుని యొక్క స్థలమే. నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకొని ఆ రాతికి నూనె రాసి ఆ రాతిని ఒక స్తంభంగా నిలబెట్టాడు. తిరిగి మళ్ళా నేను వచ్చినప్పుడు ఇక్కడ నేను మందిరము నిర్మిస్తానని దేవునితో వడంబడికబడ్డాడు. వడంబడికబడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు, పెదనారాముకు వెళ్ళాడు. అక్కడ గొర్రెల మందలు బావి, ఆ బావి దగ్గరికే రావాలి. ఎక్కడ మేత మేసినా నీళ్లు తాగటానికైతే మాత్రం ఆ బావి దగ్గరికే రావాలి, ఒకే బావి. ఆ బావి మీద ఒక రాయి ఉంటుంది, దాన్ని ముగ్గురు నలుగురు కలిసి తొలిస్తేనే కానీ ఆ రాయి ఆ బావి నుంచి తొలగిపోదు. అప్పుడు నీళ్లు పెడతారన్నమాట. అయితే యాకోబు వెళ్ళే బావి దగ్గర ఉన్నాడు. అంతలో మందలు వచ్చినాయి. ఇప్పుడు తెలుసుకున్నాడు కనీసము ఇది పలాని నా మందమామని తెలుసుకుండొచ్చు. లేకపోతే అంత స్పీడు రాదు ఆయనకి. ఎవరైనా మన వాళ్ళని తెలిస్తే మనము చూసావా ఎంత త్వరగా వారిని అత్తుకుంటామో. అట్టనే మరి ఆ లాబాను యొక్క కూతురు, రెండవ కూతురు రాహేల్ గొర్రెల మందను మేపుతుంది. ఆ గొర్రెల మందను తోలుకొని బావి దగ్గరికి వచ్చింది నీళ్లు తాపడం కోసం గొర్రెల మందలకి. అప్పుడు ఆ కనీసం తెలుసుకొని ఉంటాడు ఈ యొక్క యాకోబు. తెలుసుకొని ఆ రాయిని ఒక్కడే తొలిచ్చేశాడు. ఓకే, చూసారా? ముగ్గురు నలుగురు బట్టి తొలించవలసిన రాయిని ఆయనకి ఎంత శక్తి వచ్చిందో చూస్తే తన మామ కూతురు ఎదురుగా చూసి ఇలాంటివి కూడా ఈ మన మానవ మనగల్లో ఇప్పుడు అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది తెలుసా? ఇట్లాంటి సన్నివేశం ఎదురుపడితే గ్యారంటీగా ఎక్కడ ఏడుగుల బలం వస్తుంది తెలుసా? చూసుకోండి కావాలంటే. అప్పుడు ఒకే రీతి, ఇప్పుడు ఒకే రీతి. నువ్వు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ఏదన్నా మంచి హృదయం ఎంత ఉప్పొంగి ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉంటుంది తెలుసా? ఇది వాస్తవం. దేవుని యొక్క బలాతిశయం అది, అది దేవుని యొక్క శక్తి మనలో ఉంది. జీవాత్మ దేవుడు, ఈ జీవాత్మలో మంచి కనిపించినప్పుడు మనకు ఎక్కడలేని బలం వస్తుంది తెలుసా? అందుకని ఆ బలం చేత రాయిని దొర్లించేశాడు, నీళ్లు పెట్టాడు.
తన మామ కూతురని తెలుసుకున్నాడు. రాహేలు పరుగున వెళ్ళి తన తండ్రికి చెప్పి ఎప్పుడు తన తండ్రి అయిన లాబాను పరుగునకు వచ్చి తన మేనల్లోనైనటువంటి యాకోబును అత్తుకున్నాడు. మరి మీ మేనమామలు నిన్ను అత్తుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్నైతే నా మేనమామలు అత్తుకున్నారు. అట్లే ఇది వాస్తవం నిన్ను నేనని కాదు, ఇక్కడ ఇది బైబిల్ గ్రంథంలో సత్యం. ఆనాడు ఒకే ప్రేమే, ఈనాడు ఒకే ప్రేమ, అదే దేవుని అగాబే ప్రేమ. మనిషిలో దేవుని ప్రేమ ఉందండి, దాన్ని పక్కకు పంపించి అటు ఇటు ఇటు ఊగిసలాడితే తప్ప, దేవుని ప్రేమ మీద ఆధారపడితే మాత్రము కంపల్సరిగా ఆ ప్రేమ ఎక్కడ చిక్కులు పెట్టదు, అమర్యాదగా నడవదు. ఆ ప్రేమలో ఏమాత్రము దోషం ఉండదు. ఆ ప్రేమతో అత్తుకున్నాడు లాబాను వచ్చి తన మేనల్లుణ్ణి అత్తుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయి ఆయనకు మర్యాదలు చేశాడు. చేసి అతనికి ఒక మరి గొర్రెలను మోపే ఆ పనిని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చాకరీ చేశాడు తెలుసా యాకోబు? 20 సంవత్సరాలు చేశాడు. ఆమె కొరకు కొన్ని సంవత్సరాలు, ఆమె కొరకు కొన్ని సంవత్సరాలు. బైబిల్ రాయబడి ఉన్నాయి ఇవన్నీ. 7 సంవత్సరాలు కొలువు చేస్తే తన పెద్ద కుమార్తెను పంపించాడు చిన్న కుమార్తె కోసం చేస్తే. రాహేల్ను ఆయన చూసింది ముందు, ఆమెనిచ్చి పెళ్లి చేస్తున్నాడు అనుకొని సంకలు ఎగరేసాడు. తీరం తన పెద్ద కుమార్తెను పంపించలేక చూసి ఏంటి మామ అంటే, నీ అన్నను మోసం చేసింది, తండ్రిని మోసం చేసి నీ అన్నను మోసం చేసింది, అంతకన్నా ఎక్కువ చేశాను నేను, నా చిన్న కుమార్తెని ఎలా చేస్తాననుకున్నావు, నా పెద్ద కుమార్తెను అట్ట పెట్టుకొని. ఇప్పుడు అంటాం మనం కూడా అంతే, చూసావా పెద్ద కుమార్తెను అట్ట పెట్టి చిన్న కుమార్తె చేయలేము. అప్పుడు జరిగిందేనండి, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇట్టే పొద్దు పడుతుంది, ఆ ఇటే కూగుతుంది. సృష్టిలో ఏం మార్పులు లేవు, మానవుల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు వల్ల, మార్పు అనేది తెలుసుకోలేక కొంతమంది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, అదో రకంగా తయారవుతాము తప్ప ఆ క్షమయము దాన్ని సదునో చేసుకుంటున్నారు చాలామంది. దినం గడితే కుదరదు, తనువు గడవాలి. అది ప్రాముఖ్యం. దేవుని ప్రణాళికలో ఉన్న సత్యం ఏంటంటే దినము గడవటా కాదు, తనువు గడవాలి. తనువు గడిస్తారు చూసుకోవాలి, నీ జీవితం కానీ, రాజ్యత్వ జీవితం కానీ, నీ రక్షణ ప్రణాళికను నువ్వు ఒక దినము కాదు చూసుకోవాల్సింది, ఆ క్షణం కాదు చూసుకోవాల్సినది, నీ జీవితాంతం చూసుకోవాలా. మరి యాకోబు గారికి అంత కోపం వచ్చింది. ఏంటి మావా అన్నాడు. ఏంటో అన్నాడు. నీ అన్నను మోసం చేసిందంత మోసం అని చేశాను నేను, ఎవరు చేసుకుంటారు నా పెద్ద కూతుర్ని, నువ్వు చిన్న కూతుర్ని చేసుకుంటే, మా ఈ ఇక్కడున్న మర్యాద ప్రకారంగా చేశాను అన్నాడు. నీకు అంతగా ఇది ఉంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయి కొలువు అన్నాడు. ఏంటనుకున్నారు, అవలీలగా చేశాడంట 7 సంవత్సరాలు. ఎందుకని ఈ మీద మమకారం, ఈ రాహేలి మీద, ఎందుకని ఫస్ట్ చూశాడు. చాలా ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి. మా ధర్మంతో కూడినదండి బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథం అనేది నీ హృదయానికి గిన తాకిందంటే మర్మయుక్తమైంది బైబిల్ గ్రంథం. దాంట్లో ఉన్న ప్రతిదీ మన కదలికలన్నీ కూడా బయటకు వస్తుంది. మన జీవిత సరళంతా ఇందులో ఇమిడి ఉందండి. నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ మంచి సల్లని వేళలో తన మామ అన్నప్పుడు ఆయన తలకాయ ఉంచాడు యాకోబు. నిజమే అని, నిజం ఎప్పుడే తలకాయ ఉంచాల్సిందే. ఎవరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే నిజం ముందు ఎవరు నిలబడలేరు. దేవుడండి అది, దేవునికి కారణం అది. కనుక ఇక్కడ గమనించినట్లయితే 3వ వాక్యం చదువుకుందాం ఒకసారి. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీదనున్న రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటున నుంచుతారు. అయితే యాకోబు ఏం చేశాడు, యాకోబు వారిని చూసి అన్నలారా మీరు ఎక్కడి వారని అడగగా, మేము హారాము వారిమే. నాహోరు కుమారుడగు, నాహోరు కుమారుడు ఉన్నాడు ఆరానులో, ఆయన ఆ లాభాను మీరు ఎరుగుదురా అన్నలారా. మనం ఎక్కడికన్నా పోతే ఏమంటామా అన్న, ఈ ఊరికి దారెట్టు అంటాము. యాకోబు కూడా చెమ్ డిటో అన్నలారా అని అన్నాడు.
కనుక ఇక్కడ చూసినట్లయితే నాహోరు కుమారుడగు లాబానుని మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా ఎరుగుదుమనిరి. చూసారా, డీటెయిల్స్ అంతా కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాతనే ఇవన్నీ చేశాడా. అప్పుడు మరియు అతడు మనం కూడా ఏమంటావు తెలుసు, ఎవరన్నా మన ఇంటికి వచ్చినా లేకపోతే ఫోన్ చేసినా మీరు క్షేమంగా ఉన్నారా? మేము క్షేమమే, మీరు క్షేమమేనా? మీరు మీ పిల్లలు అందరూ బాగున్నారా? ఇదే రిలేషను, ఎక్కడ తప్పేదు. బైబుల్ గ్రంథముల ఏమైతుంది అదే జరిగేది. నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసుకున్నా బైబిల్ గ్రంథము నెరవేర్పే జరుగుతుందా? అప్పుడు అడుగగా వారు క్షేమముగానే ఉన్నారు. ఇదిగో అతని కుమార్తె, ప్రైజ్ లార్డ్. అక్కడ తెలియపరిచాడు ఎవరిని? ఫస్ట్ మొట్టమొదటి చూసిన రాహేలుని. అందుకే ఆయనకు అంత ఇష్టం రాహేలు అంటే. చూసారా, మనము మొట్టమొదట ఎవరినైతే ఏదైతే చూస్తామో దాన్నే మనము అదే కావాలి నాకు అంటాం. ఇంకోటి పక్కన చూపిస్తామని నాకు వద్దంటాం. నువ్వు వాహనకి వెళ్ళావనుకో, ఒక సంబంధం చూసాము, చూసిన తర్వాత దాని కాదు ఇంకో సంబంధం అంటే కథ కథ ఇదే చేసుకుంటాయి నాకు. చూసావా, అన్నీ కరెక్టు, మనమే కరెక్ట్ కాకుండా దారి తప్పిపోయాం. అప్పుడు అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయలేదు, కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పరిలించుదురు. అవును, మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామని ఇవన్నీ చెప్పిన తర్వాత మరి యాకోబు రాయిని దొరిలించటము, నీళ్లు పెట్టడము, ఆమె పోయి అతనికి చెప్పడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం అయిపోయింది. అయితే ఈయన ఇట్టి రీతిగా 20 సంవత్సరాలు కొలువు చేసి మంచి మరి గొర్రెలు అన్ని ఒంటెలు గింటెలు దాసి దాసీలను కుమారులను కుమార్తెను సంపాదించుకొని తిరుగు ప్రయాణమై దేవుడు చెప్పాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవని తండ్రి ఇంటికి అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మరి ఎబ్బోకురేవ దగ్గర పెనుగులాడి దేవుడు బ్లెస్సింగ్ పొంది ఆశీర్వాదం పొందాడు. అన్నను కూడా ఎదుర్కొన్నాడు. మళ్ళీ యథాస్థితిగా మరి తండ్రిని చేరుకొని మరి చేరు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నా నేను. రెండో వ్యక్తి ఇట్టి రీతిగానే మోసే ఇత్రో మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇట్టగనే రాయిని బొల్లించి నీళ్లు పెట్టి ఆ యొక్క తన భార్యగా చేసుకున్నాడు ఇత్రో పెద్ద కుమార్తెని. చూసారా, గొర్రెలను కాయసే అనుభవం, గొర్రెలు కాస్తుండగా దర్శనం కలిగింది. వెళ్ళిపోయి ఓరే పర్వతం మీదకి వెళ్ళిపోయి దర్శనం చూసి దేవుడు ఏమైతే చెప్పాడో తన ప్రజలు కాపాడమన్నాడు. వెళ్ళిపోయి తన ప్రజల్ని కాపాడాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఏంటి దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యము అంత మాత్రమే కాదు, మళ్ళీ దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెలను కాశాడు, మహారాజు అయ్యాడు. తన తండ్రి ఈ ఎదుగు పనికిరా, కొన్ని గొర్రెలను కొనిచ్చి ఇటు కాచుకొని రారా, వెళ్ళిపోయి పొద్దున్నే తోలుకుపో, జాగ్రత్త కాచుకొని రారా ఇంటికి అని చెప్పాడు. అయితే గొర్రెలు కాసేటప్పుడే దావీదు దేవుని దర్శనం పొందటం జరిగింది. గొర్రెలు కాసేవాడినే ఎన్నుకున్నాడు దేవుడు. చూసారా వాక్యం, ఈయన యాకోబు గొర్రెలు కాశాడు, ఆశీర్వదించబడ్డాడు, మోసే గొర్రెలు కాశాడు, నాయకుడు అయిపోయాడు, ప్రవక్త అయిపోయాడు, దైవ సేవకుడు అయిపోయాడు. అలాగనే దావీదు గొర్రెలు కాసి మహారాజు అయి కూర్చున్నాడు. మహారాజు అయి తర్వాత ఏమంటాడు తెలుసా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించుము దేవా అంటాడు దావీదు. గొర్రెల దొడ్డిలో నుంచి ఆయన్ను పిలిచి కీర్తనల గంధంలో ఉంటుంది, గొర్రెల దొడ్డిలో నుంచి అనే మాట. ఆయన పిలుచుకుంటాడండి దేవుడు. నువ్వు ఎక్కడున్నావో నిన్ను పిలుచుకుంటాడు దేవుడు. ఆయన ఆ అస్తములు సాచి ఉంచుతాడు, నా కుమారుడు రా, నా కౌగిట్లోకి రా, నేను గొప్పగా చేస్తానని. దేవుడు చేయాలి ఏ పని చేసినా అంటే నువ్వు నేను చేయలేము. కొంతమంది అనుకుంటారు ఈయన మనం పిలిస్తే గొప్పవాడు అవుతున్నాడు, ఈయన పిలిచి ఇది చేస్తే గొప్పవాళ్ళు అవుతున్నారు. గొప్పవాళ్ళు అవ్వడానికి దేవుడు చేసేది దేవుడు, నువ్వేమి చేయలేవు. ఇంకా తోకబట్టి లాగుతావు, కాలు బట్టి లాగుతావు. జాగ్రత్త ప్రియ నేస్తమా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
తెలుసా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యాకోబు గొర్రెల కాసే అనుభవంలో ఆయన ఆశీర్వదించాడు. మరి మోసే గొర్రెల కాసే అనుభవంలో మోసేని ఆశీర్వదించాడు, నాయకుడిని చేశాడు, అన్ని లక్షల కాలుబలాన్ని పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పైలు చేశాడు, అరణ్యంలో మన్నాను కురిపించాడు మోసే, బండ నుండి సముద్రమంతా జలములను రప్పించాడు, దావీదైతే పాడి గొర్రెలను మాన్పించి పడేశాడు. వాక్య స్పిరిట్, వాక్యము ప్రజలింపబడాలి, అర్థమవ్వాలి, మన హృదయాలకు అర్థమవ్వాలి. వాక్యం బోధిస్తూ ఉండమంటే ప్రతి హృదయము తాకాలి, వారప్పుడు వాక్యానుసారమైన జీవితంలోనికి నశించిపోయే ఆత్మలు రక్షింపబడతాయి, ఎదకి రక్షించుతాడు ప్రభు. కనుక ప్రియ నేస్తమా, ఈ ప్రశస్తమైన సమయంలో మరి యాకోబు వలె గొర్రెలు కాసే అనుభవము కలిగి ఉండాలి. గొర్రెలు గాయటం అంటే మనసులు గాయటం. ఇప్పుడు మనం సంఘం అనే గొర్రెలు వాటిని ఇంప్లిమెంట్ చేయాలా, అభివృద్ధి పదములోకి నడిపించాలా, ఆ గొర్రెలకు మంచి మేత పెట్టాలి. మన కొత్త నిబంధనకి వస్తే యోహాను గారు గొర్రెల గురించి రాస్తాడు, నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. తెలుసండి, గొర్రెలకు నేను మంచి కాపరిని అంటాడు. మన ప్రధాన కాపరి ఆయనే నజరేయుడైన యేసు, మన దేవుడు, రక్షకుడు, ప్రాణప్రియుడు, మన కాయువాడు, మేత పెట్టువాడు, సంరక్షణ చేయువాడు. చూసారా, నాలుగే నాలుగు ముక్కలు ఇవి, నాలుగే నాలుగు మాటలు. యాకోబు గొర్రెలు కాశాడు, ఆశీర్వించబడ్డాడు. మోసే గొర్రెలు కాశాడు, నాయకుడు అయిపోయాడు, దైవజనుడు అయిపోయాడు, ప్రవక్త అయిపోయాడు. దావీదు గొర్రెలు కాశాడు, గొప్ప మహారాజు అయిపోయాడు, 40 సంవత్సరాలు ఏకప్రాళన చేశాడు 12 గోత్రాలను. అలాగనే మరి ప్రభునే క్రీస్తు, నేనే గొర్రెలకు కాపరిని, మంచి కాపరిని, గొర్రెలు పోవు మార్గము నేనే అన్నాడు. ఎంతకాలము మనము వాక్యము ఇంటూ 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 మనము దేవుని మాటలను ప్రజలింపజేయాలండి. ఒక పక్కన వ్యక్తులకు చెప్పాలి, ఒక్కరికి కాకపోయినా ఒక్కరికైనా దేవుడు గొప్పవాడు, మన దేవుడు, మన జీవాధిపతి, ఆయన కలిగి జీవించమని మనం చెప్పాలండి. నా ప్రియ నేస్తమా, బతిమిలడి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవదానం కాదు ఈ మాటలు, మీకంటే జ్ఞానహీనుడు దేవదానం. దేవుని జ్ఞానము ఏ వ్యక్తిలో అయితే పెంపారబడుతుందో, విస్తరించబడుతుందో, ఆ వ్యక్తిలో నుంచి మకరంధం బయటకు వస్తుంది, అదే దేవుని వాక్యం. చుట్టూ తేనె దారుల కంటే మధురమైనది దేవుని వాక్యం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే దేవుడు మన దేవుడు, తిరిగి లేచిన దేవుడు మన దేవుడు, పునరుద్ధరణ బలము శక్తిని ఇచ్చిన దేవుడు మన దేవుడు. ఆయన కొరకు ఏం చేస్తున్నాం మనం? ఆయన నామాన్ని అవమానపరుస్తున్నామా? సంత వీధులలో మూలలలో కూడుకొని ఏం చేస్తున్నాం? నా ప్రియ సోదరుడా, గమనించినట్లయితే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఎటువంటి వారినైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని వైపు తిరగలేం? ఎందుకు నిజంగా దేవుని ఆరాధించలేం? ఎందుకు దేవునితో ఐక్యమై ఆయన స్నేహం చేయలేక ఉంటున్నాం? ప్రభు అడుగు జాడలు నడు, నీకు సమస్తం తెలియకుండా ఉండదు ఏమి, అన్నీ తెలియపరుస్తాడు, సమస్తం తెలియపరుస్తాడు. ఆయనే దేవుడు, ఆయన్ను మనం కలిగి జీవించుతున్నాం. వారి ధన్యులము, దేవుణ్ణి కలిగి జీవించే ప్రతి ఒక్క వ్యక్తి ధన్యులు, ధన్యురాలు, దీవించబడిన వాళ్ళు. ఇస్రాయేల్ దేశం దీవించబడింది. కనుక ప్రియ నేస్తమా, ఈ ప్రశస్తమైన సమయంలో యాకోబు ఆశీర్వదించబడ్డాడు. మన పితరులు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు అయిన దేవుడు మన దేవుడు, నిజంగా నిజమైన దేవుడు మన దేవుడు. కనుక మనము బ్లెస్సింగ్ పొందాలంటే మనము ఇవన్నీ తెలుసుకోవాలి, నెమరు వేసుకోవాలి, నెమరు వేసుకోవాలి.
ఒక జంతువు తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది. ఈ వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి. అప్పుడే మనకు స్మరించాలి, స్మరించాలి. అప్పుడే మనకు జ్ఞానేంద్రియాలు తెరువబడి దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే గుడ్డెలలో నిలిచిందో వాక్యమే పరలోక రాజ్యం చేరుస్తుంది. అటు కృప అటు మహిమేశ్వరము మనందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మహిమేశ్వర్యంతో నీ వాక్యమును విత్తారు. వాయిత్తబడిన వాక్యము 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించే భాగ్యం దయచేయండి. విన్న ప్రతి హృదయం అన్వేషించడానికి కృప దయచేయండి. వాక్యాన్ని చేర్చుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి. ఆ వాక్యము వారి హృదయంలో క్రియ జరిగించి నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించు వాక్యం దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకు వాక్యమైన ప్రతి కుటుంబం దీవించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ మరొకసారి వందనాలు, వందనాలు.